subscribe button to subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. నమస్తే, నేను పథకమూరు ధామోదర్ ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్. ఈరోజు మన ఆంధ్రజ్యోతి దినపత్రికలో నిన్న కేంద్ర నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించినటువంటి విశ్లేషణ ఈ సంపాదకీయంలో చేశారు. ఆ శీర్షిక ఎన్నికల బడ్జెట్. ఈ బడ్జెట్లో నిన్న చేసినటువంటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ చేసినటువంటి ప్రతిపాదనలు, ఇది ఎన్నికలకు ఒక మూడు నెలలు ముందుగా ప్రవేశ ఏప్రిల్ మే నెలలో లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల సమరంలో మరి ప్రజలను, ముఖ్యంగా దివాళా స్థితిలో ఉన్నటువంటి రైతాంగాన్ని, మధ్యతరగతి వర్గాల్ని, అదేవిధంగా అసంఘటిత కార్మిక రంగంలో 10 కోట్ల మంది కార్మికులను ఆకట్టుకునేటువంటి నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేసి వాటిలో ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి అంశమే ప్రధానమైనటువంటిది ఇక్కడ ఈ సంపాదకంలో ప్రస్తావించారు. అది మనం గమనంలోకి తీసుకోవాలి. సార్వత్రిక ఎన్నికలకు ముందు సామాన్యుడిని ఆకర్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బడ్జెట్ను చాలా చక్కటి సాధనంగా ఉపయోగించుకున్నారు. పేరుకు మధ్యంతర బడ్జెటే అయినా పూర్తి స్థాయి బడ్జెట్లో తీసుకునే కీలక నిర్ణయాలే జరిగాయి. ఇది ముఖ్యమైనటువంటి, ఇది పేరుకు తత్కాలిక 4 నెలలుగా బడ్జెట్ అని అంటున్నారు, కానీ పూర్తి స్థాయి నిర్ణయాలు, విధాన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అవి ప్రజాకర్షణకు మాత్రమే పరిమితమయ్యాయి. వ్యవసాయం, విద్య, వైద్యం ఇత్యాది కీలక రంగాలకు స్పష్టమైన కేటాయింపులు ప్రకటించలేదు. ఇక్కడ గుర్తించాల్సినవంటే విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు స్పష్టమైన కేటాయింపులు ఈ బడ్జెట్లో లేవు. విధాన నిర్ణయాలు కొన్ని కూడా లేవు. గత ఏ బడ్జెట్ లేనూ లేనన్ని తాయిలాలతో రైతులు, సగటు ఉద్యోగులు, దిగువ మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం బాగా జరిగింది. ఇది గత ఎన్నికల్లో అంటే నా గత 4 ఏళ్లలో లేనటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ వాళ్లకు రాయితీలు, లేదా నగదు బదిలీ, ఆదాయ పన్ను రాయితీలు లేదా పింఛను పథకాల ద్వారా రైతులు, సగటు ఉద్యోగులు, దిగువ మధ్యత ప్రజలు ఆకట్టుకునే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేసింది. అది కొంత వాళ్ళు సంతృప్తి చెందితే ఓట్లు తమకు వచ్చి మళ్ళీ ఎన్నికవుతా ఉన్నటువంటి అంచనాలతో ఈ ప్రతిపాదన చేశారు. ఆదాయ పన్ను పరిమితి విషయంలో ప్రతి ఏటా నిరాశ మిగిలిన ప్రభుత్వం చివరి బడ్జెట్లో మాత్రం భిన్నంగా వ్యవహరించింది. ఊహించిన విధంగానే రైతులకు నగదుల బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అసంఘటిత రంగంలో వారికి పింఛను కూడా ఇచ్చింది. ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ అనేది సందేహం లేదు. అంటే చాలామంది ఈ బడ్జెట్లో ఇలాంటి వస్తాయని ఊహిస్తూనే ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల గడిన ముందు రైతు బంధు పథకాన్ని ప్రకటించి 8,000 అంటే రబీలో 4,000, ఖరీఫ్లో 8,000 రూపాయలు రైతులకు వారి నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేసి మన ప్రజల మన్ననలు పొంది మళ్ళీ అధికారంలోకి ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇదేమిటంటే ఈ ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన కింద 5 ఎకరాల కంటే తక్కువ రైతులు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున, వారికి 3 విడతలుగా అంటే 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 6,000 రూపాయలు వాళ్ళ నగదు ఖాతాల్లో ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన కింద నేరుగా కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది. అది చాలా ముఖ్యమైనటువంటి, ఒక 12 కోట్ల మంది 5 కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. ఇందువల్ల ప్రభుత్వ భారము 75,000 కోట్లు అంటే 6,000, అంటే తెలంగాణ ప్రభుత్వం కానీ లేదా ఒరిస్సా ప్రభుత్వం కానీ, జార్ఖండ్ ప్రభుత్వాలు కానీ, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు, మరికొన్ని ప్రభుత్వాలు దాదాపు 8 నుంచి 12 వేల వరకు రాయితీలను, నేరుగా నగదు బదిలీని ప్రకటించినటువంటి పరిస్థితిలో పూర్వరంగంలో తాము కూడా ఇలా నగదు నేరుగా నగదును
రైతుల ఖాతాల్లో జమ చేయకపోతే వాళ్ళు దుస్థితి నుంచి కోలుకోలేరు, వాళ్ళ అసంతృప్తి ఆగ్రహం పెళ్ళికి తమ ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతున్నటువంటి భయంతో ఈ ప్రయత్నం చేసేటట్టు కనిపిస్తుంది. అంటే ఇది మనం ఒక రకంగా చూస్తే రుణాలు రద్దు చేయడం కంటే రైతులకు నేరుగా బదులు నగదు అందించడం మంచిదే అనేది మనకందరికీ తెలిసిన విషయమే. చాలామంది ఊహించిన విధంగా ఈ పథకం ఆకర్షణీయంగా లేదు, ఆశించిన దానికంటే ఈ ప్యాకేజీ చిన్నదే. పథకాన్ని అమలు చేయడం ప్రకటించినంత సులభం కాదు, సరైన భూమి రికార్డులు లభించడం పెద్ద సవాలు. ఇది ఏమిటంటే గత ప్రభుత్వాలు అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఒక ముందు ఈ పథకాన్ని రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ఈ భూములకు సంబంధించిన అన్ని దస్త్రాలను రికార్డులను అది నవీకరించి కంప్యూటర్ ఇచ్చింది. అయితే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇంకా కదా కొన్ని వేలాది మందికి తప్పు పేర్లు తప్పుగా ఉండడము, రికార్డులకు ఎక్కకపోవడం వల్ల ఇంకా కొంత ఆదా వాళ్లకు డబ్బు అందలేదనేటువంటి అసంతృప్తి ఉన్నప్పటికి కూడా ఇప్పుడు కేంద్ర స్థాయిలో భూమి రికార్డులన్నింటినీ పక్కాగా నవీకరించి ఆధునికీకరించి కంప్యూటర్ ఎక్కిస్తేనే వాళ్ళకి ఖాతాలు బ్యాంకు ఖాతాలతో అనుసంధానిస్తేనే ఈ పథకం విజయవంతం అవుతుంది అనేది అమలు చేయడము అంత దేశవ్యాప్తంగా కొంత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే తప్ప కేంద్రానికి ఈ పథకం అమలు చేయడము కష్టం. అది అది ప్రధానమైనది ఏమిటంటే సరైన రికార్డులు లేవు. దేశంలోని శ్రామికుల్లో సగం మందికి పైగా ఈ వ్యవసాయ రంగంలో జీవిస్తున్న విషయం మనకు తెలుస్తుంది. స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగ వాటా నానాటికి తీసుకట్టుగా ఉంది. వ్యవసాయ రంగ కష్టాలను తొలగించిన ఉపాధి పెంచడానికి బడ్జెట్లో కొన్నైనా చర్యలు ప్రకటించి ఉంటే బాగుండేది. ఇవి ఒక విచారకరమైన విషయం ఏంటంటే వ్యవసాయ రంగ కష్టాలను తొలగించడానికి ఉపాధి పెంచడానికి ఇంకా కొన్ని నిర్దిష్ట ప్రతిపాదనలు ప్రభుత్వం చేయవలసి ఉండింది అనేది ఈ సంపాదకులు అభిప్రాయపడుతున్నారు. అలా జరగలేదు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు పన్ను పదిలోకి వచ్చే ఆదాయ పరిమితిని 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచినప్పటికీ ఆదాయ పన్ను స్లాబులు మాత్రం మార్చలేదు. వీళ్ళు ఆదాయ పరిమితిని పెంచడం వల్ల 3 కోట్ల పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారని చెబుతున్నా స్థూలంగా ఉద్యోగులు పొందే ప్రయోజనం పెద్దగా లేదని ఈ సంపాదకీయంలో అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు 7.5 లక్షల వార్షిక ఆదాయం కలిగినటువంటి ఉద్యోగులు స్టాండర్డ్ డిడక్షన్ వల్ల 2000, సర్ఛార్జ్ విద్యాశిస్సులో 20 మేరకే ప్రయోజనం పొందుతారు. పోస్ట్ ఆఫీసు పొదుపు పథకాలపై వచ్చే వడ్డీపై టీడీఎస్ పరిమితిని పెంచడం, అద్దె ఆదాయ పరిమితిని పెంచడం, సొంత ఇంటి ఆదాయానికి మినహాయింపును రెండింటిలకు చేయడం వంటి కొన్ని చర్యలు ఊరట కలిగించేటివే. అయితే టీడీఎస్ పరిమితిని 10,000 నుంచి 50,000 పెంచడము, అద్దె ఆదాయ పరిమితిని సొంత ఇంటి ఆదాయానికి మినహాయింపును రెండింటిలకు పెంచడం కొంచెం మధ్యతరగతి వర్గాలకు కొంత ఊరట కలిగించేది. ఇవి గృహ రంగానికి అంటే ఈ చర్యలు మరి స్థిరాస్తి వ్యాపారాన్ని స్థిరాస్తి రంగానికి కొంత ఊపునిస్తాయి, ఉత్తేజం కలిగిస్తాయని అంటున్నారు. అసంఘటిత రంగంలోని శ్రామికులకు మెగా పింఛను పథకాన్ని బడ్జెట్లో ప్రకటించారు. ఇది మరో ముఖ్యమైనటువంటి అంశం. అసంఘటిత కార్మికులకు అనారోగ్య సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళ కార్మికులు నెలకు 100 రూపాయలు చొప్పున తమ వాటాగా చెల్లిస్తే ఈ వారికి 60 ఏళ్ళు దాటిన తర్వాత 3,000 రూపాయలు పింఛను ఇచ్చే పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఏమీ చెల్లించకుండానే ఈ కార్మికులకు ప్రయోజనాలు కల్పిస్తున్న విషయంగా మనం ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన పింఛను పథకం విధి విధానంలో పరిశీలించిన తర్వాత కానీ ఎంతమేరకు ప్రయోజనం కలుగుతుందో మనం చెప్పలేము. ఇంకా వాటిని వివరాలను మన బడ్జెట్ పూర్తి వివరాలు మంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది తప్ప ఇది ఎంతమేరకు ప్రయోజనము, అసంఘటిత రంగంలోని కార్మికులకు అంతిమంగా జరిగే మేలు ఏమిటి అనేది మనం పూర్తిగా కొంత విశ్లేషణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆచరణలో అనేక సవాళ్లు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక పథకాల ద్వారా ప్రజలకు చేరే నగదు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరిగి ఒకసారిగా పెరిగి మొత్తం వినియోగానికి లో గణనీయమవుతున్నది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తదితర నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు కుంటుపడి మోదీపై వచ్చిపడిన కళంకం తొలగించడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడవచ్చు. ఎందుకంటే మనం గతంలో అనాలోచితంగా మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని సక్రమంగా పన్ను వ్యవస్థను సక్రమంగా అమలు చేయడం వల్ల
రైతాంగానికి అదేవిధంగా చిరు వ్యాపారులకు మొత్తం మీద వ్యాపార వర్గానికి అది చాలా నష్టం కలిగించింది. చాలామంది ఉద్యోగ ఉపాధి కోల్పోవడానికి కారణమైందనేటువంటి కళంకాన్ని మోడీ ప్రభుత్వం తొలగించడానికి ఈ కొత్త ప్రతిపాదన కొంతమేరకు ఉపయోగపడవచ్చు. గత కొద్ది నెలలుగా మందగించిన వినియోగ ప్రవృత్తిని పెంచే చర్యల కోసం ఆర్థిక వ్యవస్థ ఎదురు చూస్తుంది. వినియోగం పెరగడం స్టాక్ మార్కెట్ కూడా ఉత్తేజాన్నిస్తుంది. దీంతో పరిశ్రమ వర్గాలు కూడా మద్దతు పొందవచ్చు. దేశంలో వినియోగం పెరిగితేనే సరుకుల ఉత్పత్తి లేదా వస్తు ఉత్పత్తి పెరుగుతుంది. వస్తు ఉత్పత్తి పెరుగుతూనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, పరిశ్రమలో కొంత లాభాలు బాటపడతాయి. అందులో ఇది పరస్పర ఆధారితమైనటువంటి వినియోగాన్ని పెంచాలంటే ప్రజల చేతిలో డబ్బు ఉండాలి. ప్రజల చేతిలో డబ్బు ఉండాలంటే ఆదాయపడ రాయితీలు ఇతరత్ర ప్రజల్లోకి డబ్బు చేరేటువంటి పరిస్థితి ఉండాలి. అందువల్ల ఈ మధ్యంతర బడ్జెట్లో ప్రకటించే పథకాలు అమల్లోకి వస్తే ప్రభుత్వంపై కొంత అదన భారం తప్పదు. దాన్ని ఏ విధంగా అధిగమిస్తారనేది ముందు ముందు వచ్చే ప్రభుత్వం చూసుకుంటే. జిఎస్టీ పైనే ప్రస్తుత ఆశలన్నీ ఉన్నాయి. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 91.3% కట్టడి చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అది కొంత ఈ ఖర్చు ప్రతిపాదనలు ఎక్కువ ఉండడం వల్ల 0.1% కొంత 3.4% ఉండేటువంటి ఉండొచ్చు అనేటువంటిది ఈ బడ్జెట్లో అంచనా వేశారు. రైతులకు ఆదాయ మద్దతు పథకం డిసెంబర్ నుంచి అమలు చేయడం వల్ల ద్రవ్యలేటు దీనికి మించగలదని ప్రభుత్వమే చెబుతోంది. అది ఎంత మేరకు పెరుగుతుంది అనేది పెట్టుబడుల ఉపశమనం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోని అనుభవాలను పరిగణలో తీసుకుని సామాన్యులను ఆకర్షణ మోదీ పెద్ద ప్రయత్నమే చేశారు. ఇది ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేది ఈ మనం వచ్చే ఎన్నికల్లో మరి ప్రజలు ఎవరు గెలిపిస్తారనే దాని ఫలితాలపైనే మన అంతిమంగా పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రజలు ఏ మేరకు తీర్పు ఉన్నారు, దీన్ని హర్షిస్తారా, హర్షించి మళ్ళీ మోడీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా, లేకుంటే తను ఇంకా మరింత మేలు చేసే కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారు అనేది మనం పరిశీలించాల్సినటువంటి అంశాన్ని ఈ సంపాదకంలో ప్రధానంగా ప్రస్తావించాలి.